ग्रेटर वरंगल मुंसिपल कॉर्पोरेशन एन्निकल प्रचार सदर्भंग वरंगल प्रजलु अधिकार पार्टी पै तम आग्रह व्यक्त चेस्तुन्नारु अधिकार पार्टी एन्निकल मुंदु वच्ची हड़ावड़ी चेयडं तप्प ग्रेटर वरंगल चेसिन अभिवृद्धि एमी लेदनि वरंगल ओटर्लु मंडिपड़ुतुन्नारु वरंगल चुट्टुपक्कल इंडस्ट्रीस एर्पाटु चेस्तामनि प्रगल्भालु पलिकिन टीआरएस इंतवरकु दिक्कुलेदन्नारु अभिवृद्धि चेसे नायकुलके ओट्लु वेसि गेलिपिंचुकुंटामनि वरंगल ओटर्लु चेबुतुन्नारु ముఖ్యంగా ఉమ్మడి శ్మశాన వాటిక అనేది ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రస్తుతం ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. స్టేట్లో ఉన్నటువంటి అన్ని విలేజ్లకు వైకుంఠ ధామాల పేరు మీద శ్మశాన వాటికలు శాంక్షన్ చేసింది, కానీ అసెంబ్లీ పార్టీకి మాత్రం శాంక్షన్ చేయలేదు. దాన్ని ఆ యొక్క పద్ధతిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే ఉమ్మడి శ్మశాన వాటికను శాంక్షన్ చేసి వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని నిలుపుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అట్లాగే టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇట్లాంటి చర్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా, వ్యతిరేకిస్తున్నా. వాళ్ళ దగ్గర మార్పు రావాలి. ఇన్ని రోజుల వరకు గత పాలకుల పరిపాలన వర్షాలు వచ్చినప్పుడు మీకు తెలుసు, ప్రజలందరికీ 55 డివిజన్ ప్రజలందరికీ తెలుసు, గ్రేటర్ వరంగల్ నాలాలు కరెక్ట్గా లేవు, మోరీలు కరెక్ట్గా లేవు, ఏ వర్క్ అయినా కూడా పేపర్కే పరిమితం. ఈరోజు గట్టిగా పోయి అడుగుదామన్నా కూడా అడిగే దమ్ము లేకుండా అయిపోతుంది. ఇక్కడ వరంగల్ గ్రేటర్ వరంగల్ 58వ డివిజన్లో పోయి అడుగుదామా? అడిగితే మనం ఒక దగ్గరికి పోవాలంటే ఒక వ్యక్తిని కలవాలంటే 4-5 వ్యక్తిని కలిసి లోపలికి పోవాలి. సింగిల్గా పోయి అన్నాని కలుద్దామనంటే కలిసే పరిస్థితి లేదు. ఉమ్మడి శ్మశాన వాటిక అనేది మేజర్గా పెద్ద ప్రాబ్లంగా ఏర్పడింది. ఒకటి ఏంటంటే పేదవారు ఇటు మా బస్సులో ఇది NH 563కి లెఫ్ట్ సైడ్లో సినిమా థియేటర్ పక్కన ఇనుప సామాన్ వాళ్ళు కొంచెం పేదవాళ్ళు గుడిసెలు వేసుకొని నివాసం గడుపుతున్నారు. వాళ్ళ దాంట్లో ఎవరైనా చనిపోతే ఆ శవాన్ని వాళ్ళు కూడబడానికి కానీ కాల్చడానికి కానీ ఒక స్థలం లేకుండా పోయింది. అందులో ఇంకోటి ఈ ఊర్లో డ్రైనేజ్ సమస్య ఉంది, నీటి సమస్య ఉంది, మిషన్ భగీరథ అని చెప్పేసి పైప్ లైన్ వేసారు. కానీ ఆ పైప్ లైన్లు ఉన్న పాత నాళాలే ఉంచగా అనవసరంగా కొత్త నాళాలు పెట్టి కమిషన్ల పేరు పెట్టి కుంభకోణాల పేరు పెట్టి రాష్ట్ర సంపాదన అంతా వృధా చేసి ఆ పైప్ లైన్ లీకేజీలు ఆ మరమ్మతులు ఒక్కరోజు నల్ల రాకపోతే వారం రోజులు ఇంట్లో ఒక్కొక్కరికి నీటి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి ఇలా కేసీఆర్కు ఎన్నికలే ముఖ్యంగా జీవిస్తున్నాడు తప్పితే ప్రజల ప్రాణాలు ముఖ్యమని కాదనే ఉద్దేశంతో ఇలా కేసీఆర్ గారు స్పష్టంగా ఎన్నికల యుద్ధానికి దిగిండు. మరి అదే క్రమంలో కేసీఆర్ గారు కరోనా మీద యుద్ధానికి దిగాల్సింది పోయి ఇలా ఎన్నికల యుద్ధానికి దిగిండు. ఇది రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రజలందరినీ చంపడానికే తప్పితే ఇలా ఆయన ఎలక్షన్లలో గెలిచి ఆయన నిర్రవీగాలనే ఉద్దేశం ఉన్న తప్పితే ఇంకోటి లేదు. ఇలా ప్రజలందరినీ ఎలక్షన్ల మత్తులో దింపడం జరిగింది. దయచేసి కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు ప్రజల ప్రాణాలను పేదల ప్రాణాలను బలిగొనద్దు. మరి అధికారుల కోమం ఏంటి, 100 మందికి మించి 50 మందికి మించి ప్రోగ్రాంలు చేయొద్దని కొన్ని వేలాది మందులతో ఇలా ఎలక్షన్ ప్రచారం చేసుకుంటూ ప్రజలకు వ్యాధిగ్రస్తులను చేసుకుంటూ ఇవాళ వాళ్ళ చావులకు కారణమవుతున్నావు. అయితే డ్రైనేజీలు బాగాలేవు. మెయిన్ రోడ్ అంటే లెఫ్ట్ సైడ్ ఏమో 56 వస్తుంది, రైట్ సైడ్ ఏమో 55 వస్తుంది. అటు డ్రైనేజీలు లేవు, రోడ్లు ఉన్నాయి కానీ దాని మీద మొరం పోయలేదు. సేమ్ రోడ్లు మొరం సైడ్కి పోయలేదు. దానివల్ల కొంచెం ఇబ్బందులు పడుతున్నాం బాగా. మోరీలు అయితే నీళ్లు బయటికి పోయే ఛాన్స్ లేదు, ఎక్కడెక్కడే స్టక్ అయిపోతుంది. మెయిన్ రోడ్ మీద మోరీలు లేవు రైట్ సైడ్, అది చాలా ఇబ్బంది. ఎంతమంది వచ్చినా కూడా దానివల్ల అయితే లేదు, చేయడం వల్ల వల్ల అయితే లేదు. వస్తాను చెప్పి పోతాను. ఇప్పుడు మా ఇంటి పక్క ఒక రోడ్డు కూడా క్లియర్ లేదు, అది ఒక్కటే గారు అన్ని చేసిన ఒక గల్లి మాత్రం చేయలేదు. దాని గురించి ఒక 20 సార్లు అడిగాను, అందరు చేస్తాం అని చెప్తలేదు. మేము అంటే పక్క పండి ఇంటి వాళ్ళు అందరు కలిసి మోరీలు చేసుకోవాలని చెప్తున్నారు. ఇక్కడ మాజీ కార్పొరేటర్ అభివృద్ధి పనులు ఏం చేయకుండా కనబడకుండా పోయిండు. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి, పెండింగ్లోనే ఉన్నాయి. ఎలక్షన్స్ కోసమే వాళ్ళు ప్రత్యేకంగా కావాలని ఎలక్షన్స్ కోసమే అక్కడక్కడ పనులు చేసినట్టు చూపించిండ్రు. ఎక్కడ పనులని అక్కడ ఉన్నాయి, మోరీలు, డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ. ఈ మిషన్ భగీరథ పేరు మీద రోడ్లన్నీ ఉన్న రోడ్లన్నీ నాశనం చేశారు. ఎక్కడ పనులన్నీ అక్కడ పెండింగ్లోనే ఉన్నాయి. కేవలం ఎలక్షన్స్ కోసమే వాళ్ళు అక్కడక్కడ చూపించడం కోసం అక్కడక్కడ రోడ్లు వేసారు. ఎక్కడి ఏ గల్లీలో పోయినా కూడా రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి, డ్రైనేజీలు అస్తవ్యస్తం, డివిజన్ మొత్తం అధోగతి పాలైపోయింది. ఈ యొక్క వరంగల్ గ్రేటర్ మున్సిపల్ పరిధిలో అనేక సమస్యలు ఈరోజు కళ్ళ కనబడుతూ ఉన్నాయి. మరి ప్రధానంగా ఇక్కడ అధికారంకి వచ్చినటువంటి యొక్క టీఆర్ఎస్ పార్టీ
ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు యొక్క ఈ కార్పొరేషన్ అటువంటి కార్పొరేటర్లు మరి ఎన్నికల సమయంలో వచ్చి ప్రజలకు ఇక్కడ అనేక రకాల అభివృద్ధి చేస్తామని చెప్పి మరి మాయమాటలతోని రెండు పర్యాలు గెలిచినప్పటికీ మరి నేటి వరకు కూడా ఈ యొక్క వరంగల్లో ఎక్కడికక్కడ కనీస సౌకర్యాలు చేయడంలో కూడా ఈ యొక్క అధికార యంత్రాంగం అయితేనేమి ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది. వరంగల్లో ఎక్కడ చూసినా కూడా ప్రజలందరికి కనబడేటువంటి ఏకైక పని ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా ఈ యొక్క టీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు కబ్జాలే తప్ప ఎక్కడ కూడా ప్రజలకు సంబంధించినటువంటి సౌకర్యాలు కల్పించలేనటువంటి పరిస్థితిలో ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది.